Hi friends, welcome to our channel. Iros nenu meeku chupinchabo recipe entante egg fried rice. Idi Telangana sisters adigaru vaala kosam chestunanu vaalake dedicate chestunna ee video. Deeniki kavalsina padarthalu tayar chese vidhanam telusukundam. Munduga udikinchi pettukunna rice, eggs, cabbage mukkalu, carrot mukkalu, beans sannaga tarugi pettukunna oka chinna size capsicum teeskoni sannaga mukkalu cut chesukunnanu. Ulligadda mukkalu, మిరియాల పొడి, ఇందులో జీలకర్ర, ధనియాలు, గరం మసాలా మూడు మిక్సీ ఉన్నాయి. పౌడరు ఆ పౌడర్ ఇది. పసుపు, అల్లం, వెల్లుల్లి రెండు కలిపి చిన్న చిన్న ముక్కలుగా కోసి పెట్టుకున్నాను. ఉప్పు, కారం, ఆయిల్, సోయా సాస్. తయారు చేసే విధానం తెలుసుకుందాం. టేస్టింగ్ సాల్ట్. ఒక బౌల్లో 4 eggs పగలు కొట్టుకొని వేసుకొని మొత్తం ఇట్లా బీట్ చేసుకోవాలి. ఒక 1 స్పూను మిరియాల పొడి, కొంచెం జీలకర్ర ధనియాల పొడి, గరం మసాలా వేసుకొని ఒక్కసారి ఇది బీట్ చేసుకోవాలి. ఎందుకంటే ఇలా చేయడం వల్ల స్మెల్ రాదు. మంచిగా ఇదంతా కలిసేలా బీట్ చేసుకోవాలి. అయిపోయింది. స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకున్నాను. ఇది వేడవ్వాలి. ప్యాన్ వేడైంది. ఒక 1 స్పూన్ ఆయిల్ వేసుకొని ఇప్పుడు ఇంతకుముందు మనం బీట్ చేసుకున్నాం కదా ఎగ్, ఆ మిశ్రమం వేసుకోవాలి. మొత్తం ఒక 4 కప్స్కి నేను 4 eggs తీసుకున్నాను. మీ ఇష్టం ఎన్నైనా తీసుకోవచ్చు. ఇలా కలుపుకుంటూ ఉండాలి. ఇలా అంతా స్మాష్ చేసుకోవాలి. చిన్న చిన్నగా చిన్న చిన్న ముక్కలుగా స్మాష్ చేసుకొని ఒక్క 1 మినిట్ పెట్టి స్టవ్ ఆఫ్ చేసుకుందాం. 1 మినిట్ అయిపోయింది. ఒక బౌల్లోకి తీసుకుందాం. స్టవ్ ఆఫ్ చేస్తున్నాను. స్టవ్ వెలిగించుకొని ఇదే ప్యాన్ పెట్టుకున్నాను. ఆయిల్ వేసుకుంటున్నా. ఒక 4 స్పూన్స్ ఆయిల్ వేడవ్వాలి. ఆయిల్ ఆయిల్ వేడైంది. అల్లం వెల్లుల్లి సన్నగా తరిగి పెట్టుకున్నది. కొంచెం వేగాలి లైట్గా. క్యారెట్ ముక్కలు, క్యాప్సికమ్ ముక్కలు, సన్నగా తరిగి పెట్టుకున్న బీన్స్, అలాగే క్యాబేజ్ అన్నీ వేసుకుని ఒకసారి కలుపుకుందాం. సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, కొంచెం ఒక చిటికెడు సాల్ట్, చిటికెడే చిటికెడు తొందరగా మగ్గిపోవడానికి వెజిటేబుల్స్ అన్నీ ఒకసారి నీట్గా కలుపుకుందాం. ముక్కలు కొద్దిగా మగ్గలిద్దాం. మూత పెట్టేస్తున్నాను. చూద్దాం ఒకసారి. చూడండి, ముక్కలు మగ్గిపోయాయి. ఇప్పుడు ఇందులో 1 హాఫ్ స్పూన్ జీలకర్ర, ఆవాలు, ధనియాలు అవన్నీ కలిపి పెట్టుకున్నాం కదా మసాలా, ఆ మసాలా కొంచెం వేసాను. అలాగే 1-2 స్పూన్స్ వరకు సోయా సాస్, ఒకసారి కలుపుకోవాలి. చాలా అంటే చాలా టేస్టీ ఉంటుంది. తప్పక ట్రై చేయండి. మీరు బయట రెస్టారెంట్లో తింటే ఎలా ఉంటుందో అలానే ఉంటుంది.
ఇప్పుడు ఇందులో మనం ఉడికించుకున్నాం కదా, ముందుగానే ఉడికించి చల్లార్చుకున్న అన్నం వేసుకుందాం. కలుపుకుందాం అన్నం వేసొచ్చని. ఇలా అనుకోవాలి, కలుపుకునే బదులు మళ్ళీ ఒక స్పూన్ మిగతా మొత్తం వేసేస్తున్నాం మసాలా, అలాగే మిరియాల పొడి 1 స్పూన్ వేసాను, తగినంత సాల్ట్, రైస్కి తగినంత సాల్ట్ 1 స్పూన్ వేస్తున్నా, తక్కువైన తర్వాత వేసుకున్నాం. పసుపు 1/2 స్పూను, టేస్టింగ్ సాల్ట్ 1 స్పూను, కారం 1/2 స్పూను. మీరు ఎక్కువ తింటే 1 స్పూన్ వేసుకోండి, నేనైతే 1/2 స్పూన్ వేసాను, గరం మసాలాలు ఇవన్నీ వేసాను కాబట్టి. కారం వద్దు, ఎక్కువ తినలేమనుకున్న వాళ్ళు కారం వేసుకోకుండా ఇలానే ఎగ్ వేసేసుకొని కలిపేసుకోవచ్చు. ఒకసారి కలుపుకుందాం మొత్తం ఇదంతా. ఇలా కలుపుకున్నాం కదా మొత్తం, ఇప్పుడు ఇందులో ముందుగా మనం వేయించి పెట్టుకున్నాం కదా ఎగ్, అది కూడా వేసి కలుపుకోవాలి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది, సింపుల్గా బయట తిన్నట్టే రెస్టారెంట్లలో తిన్నట్టే ఉంటుంది. తెలంగాణ సిస్టర్స్ మీకోసం చేసిన తప్పక ట్రై చేసి మీ కామెంట్ పెట్టండి. మళ్ళొకసారి కలుపుకుందాం మొత్తం, ఇలా కలుపుకోవాలి. ఇందులో మెయిన్ కంపల్సరీగా టేస్టింగ్ సాల్ట్ వేసుకోవాలి, దానివల్లనే టేస్ట్ వస్తుంది. ఇలా కలుపుకున్నది 1 మినిట్ పెట్టుకుందాం. 1 మినిట్ అయిపోయింది, స్టవ్ ఆఫ్ చేసుకుంటున్నాను, రెడీ. సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుందాం. సర్వింగ్ ప్లేట్లోకి తీసుకున్నాం కదా, ఇప్పుడు ఆనియన్స్తో ఆనియన్ నిమ్మకాయతో గార్నిష్ చేసుకుందాం. రెడీ ఫ్రెండ్స్ మీకోసం ఎగ్ ఫ్రైడ్ రైస్, చాలా చాలా టేస్టీగా ఉంటుంది, తప్పక ట్రై చేయండి. రెస్టారెంట్లో తిన్నట్టే ఉంటుంది, 5-10 మినిట్స్లో అయిపోతుంది తొందరగా, తప్పక ట్రై చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. మీరు బెల్ ఐకాన్ని క్లిక్ చేసి నా నోటిఫికేషన్స్ అన్నీ మీకు వస్తాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్ ఫ్రెండ్స్.